గారు మా గౌరవ శాసనసభ్యురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యుడు మిత్రుడు క్రాంతి గారు అందరం కలిసి ఈ రోజు వారిని ఆహ్వానించి మరి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఈ రోజు వారి ఇంటికి వచ్చి వారిని ఆహ్వానించి తీసుకుపోవడానికి రావడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబం చాలా బాధలో ఉంది వారికి పూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి విశ్వాసాన్ని ఇవ్వాలి రామలింగారెడ్డి గారి ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనేటువంటి దృష్టితో మా సోదరిమణిని ఓదార్చి తీసుకువెళ్ళి మరి ప్రచారం ప్రారంభం చేయడం కోసం చిట్టాపురుకు వారి స్వగృహానికి రావడం జరిగింది సో ఈ సందర్భంగా దుబ్బాక ప్రజల్ని కూడా మేము కోరేది ఒకటే ఈ రోజు రామలింగారెడ్డి గారి ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సుజాతక్కను ముందు పెట్టినారు సుజాతక్కకు ముఖ్యమంత్రి గారి నిండి ఆశీస్సులు ప్రభాకర్ రెడ్డి గారిది నా యొక్క సంపూర్ణమైన సహకారం ఎల్లవేళలా నిండుగా ఉంటాయి అండగా ఉంటాం వారికి దుబ్బాక ప్రజలకు కూడా ప్రభాకర్ రెడ్డి గారు నేను సుజాతక్కకు తోడు నీడలాగా కుడి ఎడమ భుజల్లాగా పోతామని తెలియజేస్తాను ప్రతి విషయంలో కూడా ఒక 10 సార్లు నన్ను తోల్కెళ్ళారు జిల్లా కలెక్టర్లను అధికారులను ఈ ఇళ్ళు కట్టడం కోసం పేదల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి రామలింగారెడ్డి గారు అలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దుబ్బాక దశ దిశను మార్చడంలో రామలింగారెడ్డి గారి కృషి ఎనలేనటువంటిది అది చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలబడుతుంది ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోతూ దుబ్బాకను ఇంకా బాగా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు ముందుకు తీసుకుపోతాం మాకు చెల్లెలాంటిది మా సుజాతక్క సో ఆ కుటుంబం ఈరోజు బాధల్లో ఉంది కనుక ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టాలి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది సో మా చెల్లెను మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వారికి ఇచ్చి నిన్న టికెట్ డిక్లేర్ చేసినారు మీరు దాన్ని ప్రారంభించుకుందామని చెప్పి వారిని ఆహ్వానించడం కోసం చిట్టాపూర్కు వచ్చి వారి స్వగృహంలో వారి దగ్గరికి వచ్చి వారిని ఈరోజు ఆహ్వానించి మరి ప్రచారం ప్రారంభం చేసుకోవడం కోసం సుజాతక్క రూపంలో సుజాతక్క చేతుల మీదుగా ప్రతి ఎకరానికి కూడా రాబోయే రోజుల్లో త్రాగునీరు కూడా అందిస్తాం సాగునీరు కూడా అందిస్తాం సో త్రాగునీరు రామలింగారెడ్డి గారు పూర్తి చేసినారు సాగునీరు దాదాపు 90% పూర్తయింది దుబ్బాకలో కేసీఆర్ గారి ఆశీస్సులతో సుజాతక్క చేతుల మీదుగా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు రాబోయే రోజుల్లో అందిస్తాం గతంలో రామలింగారెడ్డి గారు అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పనులు తన సొంత ఇల్లుకు కూడా సమయం ఇవ్వలేదు కానీ దుబ్బాక నియోజకవర్గంలోని పేద ప్రజలకు గూడును అందించాలని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి దగ్గర నిలబడి ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రారంభించారు ఒక దుబ్బాక పట్టణంలో కడుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి నాకు తెలిసి రామలింగారెడ్డి గారు తక్కువలో తక్కువ 100 సార్లు పోయింది నన్నే ఒక 10 సార్లు తీసుకుపోయాడు దుబ్బాక పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి ఒకసారి నీళ్ల కోసం ఇబ్బంది ఉంది రా అన్నా అని ఇంజనీరింగ్ అధికారులను పిలిపించారు కరెంటు కోసం